తమిళనాడు ప్రాంతం గురుజాల మండలం దైద గ్రామంలో వెలిసిన మహిమాన్విత శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము. సుందర అడవి ప్రాంతం, పవిత్ర కృష్ణానదీ తీరంలో ఈ ఆలయ పరిసర ప్రాంతం ఎంతో మనోహరంగా ఉంటుంది. దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే శివుడు స్వయంభుగా శివలింగ రూపంలో ఒక కొండ పిలంలో ఇక్కడ నిలిచారని చరిత్ర చెబుతుంది. స్వామివారికి ఋషులు అభిషేకాలు పూజలు చేస్తున్న దృశ్యాన్ని చూసిన పులిపాడు గ్రామానికి చెందిన కొండ్రు రామయ్య విగ్రహం. పవిత్ర కృష్ణానదిలో భక్తులు స్నానమాచరించి బిలంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటారు. జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన దైద అమరలింగేశ్వర స్వామి దేవస్థానం విశేషాల గురించి తెలుసుకుందాము. ఈ ఆలయం ఒక అద్భుతం, ఎందుకంటే ఇక్కడ ఆలయం గుహలో స్వామివారు వెలిశారు. స్వయంగా వెలిసిన ఈ స్వామివారి దర్శనానికి గుహ గుండా భక్తులు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆ గుహ గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆలయ విశేషాలు పూర్తి విశేషాలు తెలుసుకుందాము. ఒకప్పుడు ఈ బిలంలో ముందు ఒకతను దారి చూపిస్తూ భక్తులను లోపలికి తీసుకువెళ్తారు. అప్పుడు ఈ కొండ గుహల్లో విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు. అరచేతిలో దీపం వెలిగించుకుని ఆ వెలుతురులోనే వెళ్ళేవారు. ప్రస్తుతం ఈ బిలంలో భక్తుల కోసం విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అమరలింగేశ్వర స్వామి శివలింగ రూపంలో ఉన్న ఈ ప్రదేశంలో మాత్రం 10 మంది కూర్చొని అభిషేకం చేసుకునేలా ఏర్పాటు అయి ఉంది. ఇక్కడ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం, 11 రుద్రాక్షులతో పూజ చేస్తారు.
ఈ బిలంలో అనేక మార్గాలు కనబడతాయి కొన్ని చోట్ల వంగుతూ మోకాళ్ళపైన కూడా లోపలికి వెళ్ళాలి ఈ ప్రాంతంలో ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు నాగేంద్ర స్వామి ప్రతిమలు పెద్ద నందీశ్వర విగ్రహం ఆధ్యాత్మిక భావన మరింత పెంచుతాయి ఒకప్పుడు బిలంలోకి రావడానికి పోవడానికి ఒకే మార్గం ఉండేది కాలక్రమేణా బండరాయిని తొలగించక మరో మార్గం కనిపించిందట అప్పటి నుండి ఈ మార్గం గుండా భక్తులు బయటికి వస్తారు ఎంతో కష్టసాధ్యమైనటువంటి ఈ గుహలో స్వామివారి దర్శనానికి భక్తులు ఎంతో మంది వేలాది మందిగా తరలి వస్తుంటారు ఇక్కడ ఆలయ విశేషాల గురించి పూర్తి విశేషాలు పూజారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి దశాధనం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం దైదబిలం అర్చకులు నేను నా పేరు చంద్రూరు సంజీవ్ కుమారు ఇది గుంటూరు జిల్లా గురజాల పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో పులిపాడు దైద గ్రామాల మధ్య కృష్ణానది ఒడ్డున అటవీ ప్రాంతంలో కలదు సుమారు 85-90 సంవత్సరాల క్రితం పశువుల కాపరులు ఈ ప్రాంతానికి పశువులు కాసుకుంటూ వచ్చేవాళ్ళు ఆ వచ్చినటువంటి సమయంలో వాళ్ళకి ఆ పశువుల్ని కృష్ణానది వదిలి ఆ చెట్ల కింద నిద్రిస్తుండగా వాళ్ళకి ఎక్కడి నుంచి భజన చేస్తున్నట్టుగా శబ్దాలు వినపడుతున్నాయి అది ఎక్కడి నుంచి వినపడుతున్నాయి ఏంటని చెప్పి వాళ్ళంతా ప్రాంతం అంతా గాలిస్తూ ఉండగా చెట్ల మధ్యలో బిలమార్గం కానొచ్చింది ఆ చెట్లకి తాళ్ళు కట్టుకొని వాళ్ళు లోపల దిగి ఆ బిలమార్గం గుండా ప్రయాణిస్తుంటే అటు కుడివైపుకి ఇడం వైపు అనేక దారులు కానిస్తే అటువైపు పోతుంటే అటు కాదు ఇటు ఎవరో చెప్పినట్టుగానే వాళ్ళకి ఆ విధంగా నడుచుకుంటూ అంతే కూర్చొని పాక్కుంటూ లేచి కూర్చొని నడుచుకుంటూ ఆ విధంగా అనేక ప్రయాసంతో నడుస్తూ వెళ్తుంటే ఒక స్వామి దగ్గర స్వామివారి దగ్గరకు వచ్చినప్పటికీ సిద్ధ పురుషులు తపస్సు చేసుకుంటూ అక్కడ వాళ్ళకి దర్శనం లభించింది ఆ విధంగా శ్రీ అమరలింగేశ్వర స్వామి ఇక్కడ బయటపడడం జరిగింది ఆ సిద్ధ పురుషులు వాళ్ళతో చెప్పారన్నమాట వచ్చి చూసిన వాళ్ళకి ఇక్కడ అమరులచే అభిషేకం పడుతుంటారు కాదు స్వామి అమరలింగేశ్వరే స్వయంగా ఇక్కడ వెలిసి ఉన్నారు ఇక్కడ నుంచి మానవాకృతి కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఇతిహాస బాధలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి ఇక్కడ మీరు నమస్కారం చేసుకోండి ఇది ఇక్కడ కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంది కృష్ణానదిలో ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఒక చెంబు నీళ్ళు తీసుకెళ్ళి స్వయంగా మీరు స్వయంగా సోమవారం అయిపోయి కనుక ఆ చెంబు నీళ్ళు పోసి కనుక మీ మనసులో కోరిక కోరుకొని మా చెప్పుకున్నట్టయితే మీకు అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్పడం జరిగింది అప్పటి నుంచి పులిపాడు దయద ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాలందరూ భజన భక్తులందరూ కూడా విరివిగా వచ్చి ఆ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్ళటం జరుగుతుందండి ఇక్కడ స్వామివారి విశిష్టత లేదంటే కార్తీక మాసం నెల రోజులు కూడా
ఈ దేవాలయానికి శివరాత్రి కార్తీక మాసాల్లో ప్రతి సోమవారం అధికంగా భక్తులు వస్తారు. సుందర మనోహర అడవి ప్రాంతం, పరవళ్ళు తొక్కే కృష్ణానది సోయగాలు, ప్రశాంత వాతావరణంలో ఉన్న దైద అమరలింగేశ్వర స్వామి దేవాలయ విశేషాలు చూశారు కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వాళ్ళు ఏ ప్యాక్ వచ్చింది, ఏ ప్యాక్ వచ్చి ఏ ప్యాక్ చూసుకొని ఇక్కడ నిద్ర చేసిండు. నిద్ర చేయగానే నేను అమరలింగ స్వామిని కళ్ళకి వచ్చిండు. కళ్ళకి రాగానే మా ఊరు వాళ్ళందరూ వచ్చి మోకులు కట్టుకొని పగ్గాలు కట్టుకొని గుళ్ళోకి వచ్చిండు. గుళ్ళోకి వచ్చి పైనుంచి కింద నుంచి పైకి ఎక్కువచ్చిండు. ఎక్కువచ్చినాక నేను అమరలింగ స్వామిని చెప్పాను. అది 80 సంవత్సరాలు